విజయవంతంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగియటంతో పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎవరికీ భయపడకుండా 3570 కిలోమీటర్ల దూరం అవలీలగా నడిచిన యోధుడు రాహుల్ గాంధీ అని అన్నారు. భవోద్భవాయ నమః, వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నుగ్రాయ నమో, కాలాయ నమో, కల వికరణాయ నమో, ఫల వికరణాయ నమో, ఫల ప్రమధనాయ నమో, సర్వభూత ధమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో నఘోరేభ్య ఘోర ఘోరాతరేభ్య సర్వేభ్యో నరుద్రాయ నమస్కారాయ, రుద్రభ్యాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ దేవాయ నమః. హర 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 కష్ట హర సర్వదారి హర సర్వ పాప హర చండికా సమేత సోమేశ్వర స్వామినే నమః. నమస్కారం కురయాతు సంప్రభ్యాం సచ్చోదాతాయ వై నమో నమః. భవే భవే నాథే భవత్వమాం భవోద్భవాయ నమః, వామదేవాయ నమో, శ్రేష్ఠ రుద్రాయ నమో, కాలాయ నమో, ఫల వికరణాయ నమో, ఫల వికరణాయ నమో, ఫల ప్రమథనాయ నమో, సర్వభూత ధమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యోంత్రయం ఘతం విధామహే సుగంధిం పుష్టివర్ధనం రుహారుత మివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతాతు. అసమన్వితం విలేపనం సురా శ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆయనే తే పరాజనే సురువారోహంతి ఉష్ణునే తథాచ పుండరీకానే సముద్రస్య గృహాయిమే. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఆయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, శివాయ నమః, ఘోర ఘోరాత్రిభ్య సర్వేభ్యో సర్వధర్మేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః శ్రీమంత్రి ఈరోజు భారతదేశం ఆగమైపోతుంది, భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలనే ఒక పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో తీసుకున్న యాత్ర గ్రాండ్ సక్సెస్ గా సక్సెస్ అయింది. కాబట్టి వారికి భగవంతుడు సోమేశ్వర స్వామి గారు తప్పకుండా 5 ఆయుర్వేదాలు ఇంకా బలంగా శక్తిని వారికి ఇచ్చి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు ముగింపు ఉన్నది. కాబట్టి వారు చేసిన ఒక యాత్రకు సంఘీభావంగా రేపు భవిష్యత్తులో కేంద్రంలోని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఈరోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంఘీభావంగా ఈరోజు అభిషేకం సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయడం జరిగింది. పూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభిషేకాన్ని సోమేశ్వర దేవస్థాన లక్ష్మీ నరసింహస్వామి గారిని పాలకుర్తిలోని మండల కాంగ్రెస్ కార్యకర్తలను సందర్శించుకొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. దాని సందర్భం ఏమిటంటే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో జోడో